ఇవాళ మాడబడిచింది లగ్న పత్రిక రాసుకుంటున్నాం అనమాట. అంటే కొంచెం చాదస్తం ఎక్కువ అది అనుకోవచ్చు, చాదస్తం అనుకోవచ్చు, బట్ మనకున్న ట్రెడిషన్ లో మనం చేసుకుంటే బాగుంటుంది కదండి. మీరేమంటారు? అయ్యం ముహూర్త శుభ ముహూర్తో అస్తో ఏరత్ శుభహూర్త కాలే సూర్య దీనాండవానాం గ్రహణామత్యంత ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, ఉద్దరణ తండ్రా నమః. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ చేయడంలో, కొంచెం పర్సనల్గా అంటే నాకు వర్క్ బిజీ, ఇద్దరం వర్క్ బిజీలో ఉన్నాం కాబట్టి వీడియోస్ చేయడం కొంచెం గ్యాప్ వచ్చింది. మా ఆడబడుచు ఎంగేజ్మెంట్తో వీడియో స్టార్ట్ చేశాను కదా, అలాగే ఇవాళ మా ఆడబడుచుది లగ్న పత్రిక రాసుకుంటున్నాం అనమాట. ఎంగేజ్మెంట్లో రాసుకోలేకపోయాం ఆ రోజు, మాకు వాళ్ళకి డేట్స్ డిసైడ్ చేసుకోలేక సో ముందు నిశ్చితార్థం చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇవాళ లగ్న పత్రిక రాసుకుంటున్నాము. ఊరు నుంచి పెళ్లి కొడుకు వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళకి తరఫున వాళ్ళందరూ బంధువులు అందరూ వచ్చారు. సో చాలా సందడి సందడిగా చేసుకుందాము. ఉన్నంతలోనే, ఉన్న టైంలోనే, ఆ టైం లిమిట్లోనే చాలా బాగా చేసుకోవాలి, ముచ్చటగా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. మా ఆడబడుచు నిజమ్స్ మా ఆయన వాళ్ళ సొంత చెల్లెలు, తోడబుట్టిన చెల్లెలు. మా మావయ్య గారు లేకపోబట్టి సో ఆ రెస్పాన్సిబిలిటీ మాదే. రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సెన్స్ మేమే కన్యాదానం చేస్తున్నాం అనమాట. సో ఈ ఏజ్లోనే మాకు కన్యాదానం చేసేంత, యాక్చువల్లీ అది అదృష్టం అంటారు, కన్యాదానం చేసే అవకాశం రావడం. మాకు ఒక అమ్మాయి ఉన్నా కూడా ఇంకొక కన్యాదానం చేసే అవకాశం రావడం ఇంకా అదృష్టం. సో ఇప్పుడు మా ఇంట్లో లగ్న పత్రిక కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఏంటి, మీకు అదంతా పద్ధతి మొత్తం చూపిస్తాను. నాకు ఏదైనా సరే అన్ని పద్ధతిగా ప్రతిదీ అనుకున్నట్టుగా ట్రెడిషనల్గా జరగడం చాలా ఇష్టం అనమాట. సో అన్నీ కొంచెం ప్లాన్డ్గా ప్రశాంతంగా పద్ధతిగా చేసుకోవాలి. కొంచెం చాదస్తం ఎక్కువ అది అనుకోవచ్చు, చాదస్తం అనుకోవచ్చు, బట్ మనకున్న ట్రెడిషన్లో మనం చేసుకుంటే బాగుంటుంది కదండి. మీరేమంటారు? సో కామెంట్లో చెప్పండి. సో మనకు ఉన్న దాంట్లో మన ట్రెడిషన్ని ఎక్కడా మీరకూడదు, ఉన్నది మనం అవి కొన్ని కొన్ని మన సందర్భాల్లోనే కదా మనం ఇవన్నీ వాడేది, ప్లస్ డైలీ లైఫ్లో మనం అన్నీ వాడతామో లేదో తెలియదు. బట్ ఇంట్లో పెళ్ళిళ్ళు, పండుగలు ఇవన్నీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆ పద్ధతి పాటించాలని నేను అనుకుంటాను. సో లెట్స్ గో ఇన్ టు ద వ్లాగ్. ఇప్పుడు మా ఇంట్లో లగ్న పత్రిక కార్యక్రమం, వాళ్ళందరూ బంధువులందరూ వచ్చేసే టైం అయిపోయింది. సో లెట్స్ గో ఇన్ టు ద వ్లాగ్. మనం పైకి వెళ్ళి ప్రశాంతంగా మన ఇద్దరమే కూర్చొని కావాలంటే మూడో పర్సన్ అవస్తుంది, మన ముగ్గురమే కూర్చొని మాట్లాడుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. అడ అడ లేదా ేజమోర్జందనాధేనుర్వాగస్పాన్పతుష్టదైదు అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు ఏరత్ శుభహూర్తకాలే సూర్యాదీనాండవానాం గ్రహణామత్యంత ఆనుకూల్యదా ఫలసిద్ధిరస్తు యా ఫలినీర్యా ఫలా పుష్పాయాస్తు పుష్పిణీ బృహస్పతి ప్రసూదాస్తానోమంచంత్వగంహజః ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. కొడుకల ముందు పెట్టి కూర్చుంది. ఓం ధ్రువంతే రాజావరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాటిశ్చరాసంధారయదా ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిపతిరపిట అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. శివ రే కండువా నాన్నం శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే. ఓం గేజవాజ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాజ స్వాహ, హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, ఉద్ధరణతండ్రాయ నమః, అచ్యుతానంద గోవిందాయ నమః. మరి నాకు స్నానం చేయించింది ఏమవరాలి. విష్ణవే నమః, నమః, వామనాయ నమః. మ్యాచ్ బాక్స్ ఉండాలి ఇక్కడ. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాడ్డయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కలిపే వైవస్వర మన్వంతరే కలియుగే ప్రథమో బాధే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే శ్రీ కృష్ణా గోదావరియోర్మధ్య దేశే. ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః. పశ్వాయై బహ్వజావికాయై బహుగ్రేహే వాయై బహుమాజురాయై బహుహిరణ్యాయై బహుహస్తికాయై బహురాజపౌరుషాయై శ్రీమతే వస్త్రవత్యే బహురాజస్కోజాయై రాజాస్తు. ఆనందకర్పూరమంగళవ్య నీరాజనం దర్శయామి, నీరాజనముఖే శుద్ధాచమణీయం సమర్పయామి, నమస్కరామి రక్షాం ధారయామి. హర నమః పార్వతీ పదయే, హర హర మహాదేవ హర. జయ గజానంద మహారాజ కీ జై. కూర్చోండి. రింకో ఇట్లా రానా,
స్పీకర్ లో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఆయన కండువా వేసుకుంటున్నారు, ఆ అవకాశాన్ని మనకి ఇచ్చారు ఇవాళ. రింకు రాణ ఒక్కసారి టీవీ ఆన్ చేసేసి నాకు యూట్యూబ్ ఆన్ చేసి పెద్దవారందరూ కూడా కాస్త అక్షరం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వివాహ ఓం శ్రీరస్తు శుభమస్తు అభిఘమస్తు వివాహ మహోత్సవ ఆహ్వాన శుభలగ్న పత్రిక జానక్య కమలామలాంజలిపుటే యాహ్పద్మరాగాజిత. శ్రీకార పంచకం శ్రీకార పంచకం మరి తాగించండి, వాళ్ళ అమ్మగారు కూడా తాగించండి, అలా పట్టుకోండి. చెప్పండి అల్లుడు గారు, మీరు పంపితా మీరు పంపిన శుభలేఖార్థములు మాకు ఇప్పుడే అందినవి కావున మేమందరము మీరు ఘనంగా ఏర్పాటు చేయబోయే కళ్యాణ వేదికకు మా బంధుమిత్ర సపరివార సమేతమై ఏం చేయుచున్నాము, కావున మాకు కావలసిన అన్ని ఏర్పాట్లు అత్యంత భక్తి శ్రద్ధలతో చూసుకొని ఈ యొక్క వివాహమును జయప్రదము చేయవలసిందిగా కోరుతున్నాము. ఇదియే మా శుభలేఖార్థములు. మంగళం మహదో ధ్రువం దేరాజా వరుణో ధ్రువం దేవో ధ్రువం ఇంద్రశ్చ క్లిష్ట రాష్ట్రం ధారయతం ధ్రువం ధ్రువం.
సమస్త సన్మంగళాని భవంతు. ఇప్పుడు లంచ్ టైం అన్నమాట. ఇవేమో పూర్ణాలు ప్లాస్టిక్ తినడానికి. ఇవి అరటికాయ బజ్జీ అండ్ ఇవి వేడివేడిగా ఉన్నాయి సో మన క్యాప్ తీసేస్తుంది. ఇదేమో పరమాన్నం ఏమంటారు పులిహోర. ఇది బెండకాయ పీనట్ ఫ్రై అంటారు. వంకాయ. ఇది గోంగూర పచ్చడి అండ్ బీరకాయ పచ్చడి. ఇది వంకాయ తాలింపు అనుకుంటా. ఇవి పచ్చిమిరపకాయలు. ఇదేమో పప్పు. సో అన్నం. ఇదేమో అప్పడాలు. ఇదేమో చిన్న అప్పడాలు అన్నమాట. చిన్న గుంటి బుజ్జి బుజ్జి చిన్న అప్పడాలు. ఇదేమో సాంబార్ వేడివేడిగా. వేడుందా నాకు తెలియదు బట్. ఇదేమో చల్లగా పెరుగు. హాయ్ అండి. సో తిను మా ఫ్రెండ్ అనమాట. యాక్చువల్లీ రియల్ నేమ్ పద్మశ్రీ. నేను పద్మ అని పిలుస్తాను కొన్నిసార్లు. నేను ఎక్కువ పేరు అతను బట్ నాకు యాక్చువల్లీ ఇప్పుడే కలిసింది. హాయ్. నాకు ఇవాళే కలిసింది ఇప్పుడు ఫంక్షన్లో. నాకు మా మమ్మీ చూపించింది కదా అక్కడే కలిసింది కింద మా నాన్నమ్మ దగ్గర. సో లంచ్ తినడానికి మేమిద్దరం కలిసే తిందాం. ఫస్ట్ వచ్చేస్తాం మేమిద్దరం ఆడుకోవడానికనే. సో శ్రీకాంత్ అన్న డిఓపి. అందుకే ఏ క్లాస్? సిక్స్త్ క్లాస్. సిక్స్త్ అది నాకు ముందే తెలుసు. నేను ఫిఫ్త్. హైట్ చూడడానికి సెవెంత్ ఎయిత్ అనుకుంటాను. నువ్వు యాక్చువల్లీ మా అత్త ఎంగేజ్మెంట్లో నువ్వు ఎయిత్తా సిక్స్తా సెవెంతా అని అనుకున్నాను. కాదు నేను ఫిఫ్త్ అని చెప్పా. ఫిఫ్త్ తప్ప అన్నీ అడిగారండి ఎంగేజ్మెంట్లో. స్తోతి నా ఫ్రెండ్. హాయ్. ఓకే బాయ్. సీన్ లంచ్. బాయ్. సీన్ లంచ్.
సబ్స్క్రైబ్ టు శాంతి శ్రీనివాస్. సబ్స్క్రైబ్ టు శాంతి శ్రీనివాస్. శాంతి శ్రీనివాస్ కాదు. బై. దిస్ ఇస్ ఇట్ అండి. ఇది లగ్న పత్రిక కార్యక్రమం. చాలా సందర్శనంగా చాలా బాగా జరిగింది. భోజనాలు కొన్ని అన్నీ కొంచెం ట్రెడిషనల్ పద్ధతిలో మీరు చెప్పారు కదా, ట్రెడిషనల్గా అందరినీ కూర్చోపెట్టి బంతి భోజనాలలాగా పెట్టాలి అనేది నాకు చిన్న ఇది. అందరు నుంచోని ఇంకేదో ప్లేట్స్ పట్టుకొని అట్లాంటివి కూడా నాకు నచ్చవు. సో అందరూ ప్రశాంతంగా తినాలని యాక్చువల్గా అరిటాకులు కూడా అనుకున్నాము, అది వర్కౌట్ అవ్వలేదు. సో ఇలా జరిగింది మా ఆడబడుచు లగ్న పత్రిక ఫంక్షన్. నెక్స్ట్ మీకు పసుపు కొట్టే ఫంక్షన్తో మళ్ళీ కొత్త వీడియోతో వస్తాను. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. శాంతి శ్రీనివాస్. బాయ్.